మెడ్లీ రౌండ్లో నీకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ని మన జడ్జెస్ అలాట్ చేస్తారో చూద్దాం. స్వరజ్ఞాని సంగీత జ్ఞాని ఇళయరాజా గారి కొడుకు, పుత్రుడు, సుపుత్రుడు యువన్ శంకరరాజు గారు సమకూర్చిన సినిమాల్లోని పాటలు ఒక నాలుగు పల్లవులు వినిపించమ్మా.
కల్పన గారు మీరు ముందు చెప్పండి. ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ రౌండ్. వాట్ యు సాంగ్. ఐడ్ లైక్ టు సజెస్ట్ యూ వన్ థింగ్. థ్రోట్ ఈస్ నాట్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. మనం చేసినట్టుగా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్కి ట్యూనింగ్ చేసినట్టుగా చేసి అలాగే పాడాలంటే దట్స్ నాట్ దట్ దెన్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద మెషిన్ అండ్ ద వాయిస్. కొంచెం అటు ఇటు ఆ ఫీల్ వస్తున్నప్పుడు కొంచెం అటు ఇటు వెళ్తుంది, బట్ మ్యాక్సిమమ్ వీ హ్యావ్ టు సీ దట్ ఇట్ డజంట్ గో అవుట్ ఆఫ్ పిచ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ట్రై టు వర్క్అవుట్ ఆన్ ద పిచ్చింగ్ ఆల్సో. అక్కడక్కడ వెన్ యూ ఓపెన్ యువర్ వాయిస్ దట్ ఈస్ వాట్ వెన్ యూ కంప్రెస్ యువర్ వాయిస్ అట్ ద సేమ్ టైమ్ వాయిస్ ఓపెన్ చేసి మీరు పాడుతున్నప్పుడు కూడా మీకు ఆ డైనమిక్స్ యూ హ్యావ్ టు కంట్రోల్ ఇట్. దేర్ లైస్ ది క్యాలిబర్ ఆఫ్ ద సింగర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ హ్యావ్ అ వెరీ గుడ్ వాయిస్ అండ్ ఇందాక నేను ఫీల్ అయ్యింది కొంచెం మీకు కానీ లో అయిందని అడిగాను, బట్ ఆ లో పాడుతున్నప్పుడు కొంచెం గాలి ఎక్కువ వస్తుంది దాన్ యువర్ ఎగ్జాక్ట్ వర్డ్. బట్ ఎనీవే గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. మీలో స్పష్టంగా కనిపించిన విషయం ఏంటంటే మిగతా సింగర్స్ కంటే గళ మాధుర్యం విషయంలో మొదటి పాట ఎంత స్పష్టంగా ఎంత మాధుర్యంతో పాడావో నాలుగో పాట కూడా ఏమాత్రం తగ్గకుండా పాడావు. ముఖ్యంగా వల్లభ వల్లభ చాలా బ్రహ్మంగా పాడు. అందరూ కూడా పాడే సింగర్స్ ఆ ఫీల్లోకి వెళ్తున్నాం అని అనుకుంటారు. మనం ఒక త్రో వాయిస్కి ఒక త్రో ఉంటుంది. బయట ప్రోగ్రామ్స్ చేసిన ఇట్లాంటి షోస్లో కానీ మన త్రో ఒరిజినల్ త్రో కన్నా ఇంకొంచెం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు స్టేజ్లో మనం ఒక 10,000 మందిలో చెప్తున్నప్పుడు ఏమండి అందరూ బాగున్నారా నమస్కారం అంటే వినపడదు, పక్కనోడికి వినపడదు అందరికీ అన్న ఆ ఫ్లో ఉండాలన్నమాట. పాడేటప్పుడు కూడా అదే నేను చెప్పేది, బాగా పాడాం ఇప్పుడు మా జాబ్ మేము చేస్తాం. మార్క్స్ 10 out of 10.